హైదరాబాద్ సరూర్ నగర్ లో మద్యం మత్తులో యువకుడిపై దాడి చేసిన దుండగులను పట్టుకున్నారు పోలీసులు. ఈ నెల 13న అర్ధరాత్రి 2 గంటల టైంలో శంకర్ యాదవ్, వంశీ, షాహిద్, హరీష్, సోను, సుమన్ లు నేతాజీ నగర్ లో ఓ ప్రైవేట్ ప్లేస్ లో మద్యం తాగుతూ అల్లరి చేశారు. ఎదురింట్లో ఉండే వ్యక్తి న్యూసెన్స్ చేయొద్దని చెప్పాడు. దీంతో అతడితో వాగ్వాదానికి దిగారు. తర్వాత వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తమకు అడ్డు చెప్పిన యువకుడి ఇంటిపై రాళ్లు రువ్వారు. కిటికీ అద్దాలు పగలగొట్టారు. ఇంటి ఓనర్ జనార్దన్ నాయుడికి ఆ వ్యక్తి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఇంటిని పరిశీలించేందుకు వచ్చిన జనార్దన్ నాయుడిపై మద్యం మత్తులో ఉన్న యువకులు దాడి చేశారు. దీంతో అతడికి గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు పోలీసులు. శుక్రవారం 7 నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కి తరలించారు. రాత్రి జరిగిన సంఘటన గురించి జనార్దన్ అనే వ్యక్తి గాయాలు కావడం జరిగింది. ఇట్టి సంఘటనపై ఆ కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా 7 రిమాండ్ చేయడం జరిగింది. వీరు మద్యం మత్తులో ఉండగా ఎందుకు అనుసరణ చేస్తున్నారని అడిగినందుకు ఆ గొడవ పెద్దదై జనార్దన్ గారు వచ్చిన తర్వాత అతనిపై దాడి చేయడం జరిగింది. ఇది మద్యం మత్తులో చేసినారు కాబట్టి ఇట్టి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇట్టి ల్యాండ్ ఓనరు వారిని కాపలాదారులుగా నియమించుకోవడం జరిగింది. అట్టి వ్యక్తులని ఐడెంటిఫై చేసినాం. 7 రిమాండ్ చేయడం జరిగింది. మిగతా కేసు దర్యాప్తులో ఇంటి ఓనర్పై దాడి జరిగింది. కొంతమంది మా ఎదురు బ్యాచిలర్ వాళ్ళు తాగేసి కొంత గొడవ చేశారు. మాకు తెల్లారే అదే మొత్తం కాతేసావి చూసే వరకు గొడవ జరిగిందని తెలిసింది. ఓనర్పై దాడి జరిగింది, హాస్పిటల్ ఉన్నాడని అదే తెలిసింది.